Hi all, good evening. This message, so let's see how many join. Good evening all. Yes, Anuradha, good evening. Yes, voice is audible. Yeah, that's nice. Yes, hi Bhagya. All slowly joining. Yes, hi. Hi. Good. We'll wait for a while. మిగతా ఫ్రెండ్స్ అందరు జాయిన్ అయ్యేలకు కొంచెం వెయిట్ చేద్దాం. సో అందరూ ఎలా ఉన్నారు? ఆల్ ఆర్ గుడ్. ఎస్, వన్ మోర్ పర్సన్ ఇస్ జాయిన్డ్. Yes. Good evening, Sumana Sri. So today is 4th. So it talks in Koka. Most likely, andaru chakkaga ilage support chesthe. ఇంకొక 30 డేస్ ఈ టాక్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఈ కమింగ్ 30 డేస్ ఎవరూ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. ఎస్, సో ఈరోజు సత్సంగానికి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనము విల్ స్టార్ట్ విత్ అ స్టోరీ. ఓకే, విల్ స్టార్ట్ విత్ అ స్మాల్ స్టోరీ. ఆ స్టోరీ ఏంటంటే, ఒక దేశంలో ఒక రాజు. ఆ రాజుకి ఎప్పుడు ఏ పని ఉన్నా ఏ అవసరం ఉన్నా మంత్రి చక్కగా సమాధానం చెప్పి దానికి సొల్యూషన్ తీసి సక్సెస్ఫుల్గా ఆ రాజ్యాన్ని ఆ మంత్రి రాజు ఇద్దరు కలిసి చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఆ రాజు చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఏంటి ఈరోజు రాజు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అనుకుంటూ ఉండి వెళ్ళి అడుగుతారు, ఏంటి మహారాజా ఈరోజు మీరేటో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, ఏంటి సంగతి అని అంటే, అప్పుడు ఆ రాజు చెప్తాడు, అవును మహామంత్రి ఆలోచిస్తున్నాను, కానీ మన సక్సెస్కి అసలు యాక్చువల్గా ఒక మనిషి సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఏం కావాలి అని అడుగుతారు, ఏ పరిస్థితి కావాలి అని అడుగుతారు. స్ట్రెంగ్త్, ఒక మనిషికి మంచి స్ట్రెంగ్త్ కావాలి, మంచి బిల్డప్ ఉండాలి, సక్సెస్ అవ్వాలి, ఒక పని చేయాలంటే మంచి శక్తి కావాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి ఏంటి అని అడుగుతారు. అడిగితే అప్పుడు అతను చెప్తాడు, మహారాజా యూనిటీ ఈ స్ట్రెంగ్త్ అంటాడు. యూనిటీ అంటే కలిసి ఉంటే కలదు సుఖము అన్నట్టు, యూనిటీ, అందరు ఏకత్వంలో అందరూ చక్కగా, దానికి ఇంకా కరెక్ట్ వర్డ్ అంటే యూనిటీకి కలిసి ఉండడం. ఓకే, ఒకే గోల్తో ఒకే మాట మీద నిలబడి ఉండడం, అదే స్ట్రెంగ్త్ అని చెప్తారు. అయితే ఆ రాజు ఇంకొంచెం క్లారిటీగా చెప్పు అంటాడు. నువ్వు చెప్పింది అర్థమవుతుంది కానీ ఇంకొద్దిగా క్లారిటీగా చెప్పు అంటాడు. అప్పుడు ఆ మంత్రి ఒక స్టోరీ చెప్తాడు, స్టోరీలో ఇంకొక స్టోరీ అన్నమాట. సో ఆ స్టోరీ ప్రకారము ఒక ఒక అడవిలో ఒక పెద్ద త్రాచుపాము ఉంటుంది. ఓకే, ఆ త్రాచుపాము కనపడ్డవన్నీ తన దారిలో వచ్చేవన్నిటిని కూడా తినేస్తూ ఉంటుంది. సో అందరికీ కూడా మిగతా జంతువులు కూడా ఆ త్రాచుపాము ఉన్న టైంలో అటువైపు వెళ్ళాలి అంటే భయంగా ఉంటుంది, ఉండి అటువైపు వెళ్ళకుండా
వాటి పని వాటి అవి వేరే టైంలో చేసుకుంటూ ఉంటాయి. ఆ పాముకి, ఆ తాచుపాముకి చక్కగా అలవాటు అయిపోయి అందరినీ బెదిరిస్తూ, అన్ని జంతువుల్ని బెదిరిస్తూ తను హ్యాపీగా కావాల్సింది దొరికింది తిని ఉండొచ్చు. అయితే ఒకరోజు ఆ తాచుపాము అనుకుంటుంది, ఈ పుట్ట ఇంత పెద్ద పుట్ట ఉంది ఇక్కడ, ఆ పుట్టలో అన్ని చీమలున్నాయి కదా, ఆ చీమల్ని తింటే బాగుంటుంది కదా, నేను దీనికోసం దానికోసం పరిగెత్తక్కర్లేదు అనుకుంటుంది. అనుకొని రోజు ఆ చీమల్ని తినడం మొదలుపెట్టింది. సో ఆ తింటూ ఉంటే ఒకరోజు ఆ చీమలన్నిటికీ భయం వేస్తుంది, ఏంటి ఇలా చేస్తుంది పాము, ఇప్పుడు ఏం చేయాలి మనం, అసలు ఆ పుట్టల దగ్గర ఉండకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా, ఏం చేయాలి, ఇల్లును వదిలేసి ఎక్కడికి వెళ్తాము అని ఆలోచనలో పడుతుంది. ఆలోచనలో పడి ఆ ఆ చీమలన్నీ ఒక మాటకు వస్తాయి, అన్ని ఒకదానితో ఒకటి చర్చించుకొని ఒక మాటకు వస్తుంది. మనం ఒకే మాట మీద ఉండి మనం ఈరోజు పాము వస్తే మనం అటాక్ చేద్దాము, రివర్స్ అటాక్ చేద్దాము అని డిసైడ్ చేస్తాయి. మామూలుగానే యథావిధిగానే ఆ తాచుపాము వచ్చింది. రాగానే ఏ పుట్టలో అయితే మామూలుగా ఏ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో చీమలు ఉంటాయని నోరు పెట్టిందో అక్కడ ఏమీ ఉండవు, ఉండకుండా ఆ పక్కన ఇంకొక హోల్ నుంచి చీమలన్నీ బయటకు వచ్చి వాటిని ఆ పాముని అటాక్ చేస్తుంటాయి. సో ఈ అటాక్ చేస్తూ ఉండడంలో ఆ దానికి ఆ పాముకి బాగా బాధ, నొప్పి అన్నీ వచ్చేసి చివరికి చనిపోయింది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ వల్లనే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆ మహామంత్రి రాజుకు చెప్తున్నట్టు యూనిటీ ఇస్ స్ట్రెంగ్త్, కలిసి ఉంటేనే మనకి ఎంతో శక్తి. ఓకే, సింగిల్ హ్యాండెడ్గా ఒక మనిషి ఒక పని చేయలేరు. ఓకే, అదొక సుమతి శతకంలో కూడా మనకుంది, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని. సో అలా మనం ఒక్కళ్ళం కూడా ఎప్పుడు ఏ పని మనం చేయలేకపోవచ్చు, ఎంతో పని, కానీ అందరూ చేరి అందరూ సహకరిస్తే ఎంత గొప్ప పనైనా, ఎంత పెద్ద కొండనైనా చక్కగా తీసి పడేయచ్చు, ఓకే, పక్కకు జరిపేయచ్చు. సో అదే యూనిటీ అంటే స్ట్రెంగ్త్. ఎప్పుడైతే మనం కలిసి ఉంటామో అప్పుడే ఒక పనిని సక్సెస్ఫుల్గా మనం చేయగలుగుతాం. ఓకే, సో ఈ ఈ స్టోరీకి మన టాపిక్కి ఏంటి కనెక్షన్ అంటే, ఈరోజు మన టాపిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిజికల్ రియాలిటీ. ఫిజికల్ రియాలిటీ అంటే మన మన ప్రపంచం, మన ఫిజికల్గా మనం చూసేది, విచ్ మనం దేన్నైతే ముట్టుకోగలుగుతాం, దేన్నైతే చూడగలుగుతున్నామో ఆ ఆ రియాలిటీని మనకు సంబంధించి. సో ఈ స్టోరీలో లాగే యూనిటీ స్ట్రెంగ్త్ అన్నప్పుడు, కలిసి ఉన్న కలిసి ఒక పని మీద మనం చేస్తున్నప్పుడు అది ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గానే ఉంటుంది, రైట్? సో మనం ఈరోజు ఆ చిన్న స్టోరీ వల్ల మనం ఇది నేర్చుకున్న ఈ మోరల్, ఏ పనైనా కలిసి చేయాలి అని అనుకోవాలి. ఓకే, అందరం కలిసి చేస్తే ఎంత పనైనా సింపుల్గా అయిపోతుంది, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు టాపిక్ మొదలయ్యే ముందు మన గ్రూప్ మెంబర్ ఇంకా రాలేదని, జాయిన్ అవ్వలేదనుకుంటా, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ. సుబ్బారెడ్డి గారు ఇస్ అ సీనియర్ పర్సన్, బట్ చాలా కాలం నుంచి డివైన్ స్పేస్లో ఎన్నో టాపిక్స్, ఎన్నో క్లాసెస్ అటెండ్ అవుతూ ఉన్నారు. ఆయన బర్త్డే, సో వి విష్ యూ ఆల్, అందరి డివైన్ సంఘ తరఫు నుంచి సుబ్బారెడ్డి గారు మళ్ళొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా ఎన్నో ఎన్నో బర్త్డేస్ మా అందరితో మీరు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, సో ఈరోజు టాపిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిజికల్ రియాలిటీ. అసలు ఫిజికల్ రియాలిటీ అంటే ఏంటి? ఓకే, ఫిజికల్ రియాలిటీ అంటేనే దట్ కెన్ బి టచ్డ్. ఏదైతే మనం ఇప్పుడు జనరల్గా 3D ప్లేన్ అనుకోండి, 3D అంటే 3D అంటేనే లెంత్, బ్రెడ్త్, హైట్ అని అనుకుంటాం. ఓకే, దాని క్యాల్కులేషన్లో ఏదైతే లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది, ఓకే, ఇవన్నిటికీ కూడా మనము ఫిజికల్ రియాలిటీ 3D దీంట్లోంచి మనం వస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఫిజికల్ రియాలిటీ అన్నది. సో వాట్ ఈస్ ఫిజికల్ రియాలిటీ అన్నప్పుడు ఏ దేన్నైతే మనము ముట్టుకోగలుగుతాము, దేన్నైతే మనం చూడగలుగుతాము, మనం ఎవరము, రియాలిటీలో మనం ఏంటి, ఈ ప్రపంచంలో మన ఉనికి ఏంటి, మన పరిచయం ఏంటి,
ఓకే రియాలిటీ అనేది మొత్తం టోటల్ సిస్టమ్ అన్నమాట. మొత్తం పూర్తిగా మన మన సమూహం మన మనం పూర్తిగా మనము సిస్టమ్ ఆఫ్ నోన్ అంటే తెలిసిన మనకు తెలిసిన ముట్టుకోగలిగే చూడగలిగే సిస్టంలో ఉన్నదే రియాలిటీ. సో దట్ ఈస్ ఫిజికల్ రియాలిటీ అన్నప్పుడు మన శరీరం ద్వారా అన్ని ప్రతి ఒక్క విషయం మన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్క విషయం తెలియనివి కూడా తెలుసుకోగలిగే విషయమే ఫిజికల్ రియాలిటీ అని. ఓకే ఇందులో మేనిఫెస్టేషన్స్ అనేది పాయింట్ వస్తుంది. నెక్స్ట్ మనం ఈ ఫిజికల్ రియాలిటీని ఎలా పర్సీవ్ చేస్తాం, ఎలా అర్థం చేసుకుంటాం ఫిజికల్ రియాలిటీని. సో ఫిజికల్ రియాలిటీని మనం జనరల్గా అర్థం చేసుకోవాలి ఒకటి చూసినప్పుడు కానీ, ఒకటి ముట్టుకున్నప్పుడు కానీ, ఒకటి స్పర్శ ద్వారా కానీ చూడడం ద్వారా కానీ మనం ఒక విషయాన్ని ఒక ఫిజికల్ రియాలిటీ ఒక సౌండ్ ద్వారా కానీ మనం తెలుసుకుంటాం. ఓకే మన ఫిజికల్ రియాలిటీని మనం తెలుసుకుంటాం. అది ఒక వస్తువే కావచ్చు, మనిషే కావచ్చు, ఒక పరిస్థితే కావచ్చు, ఏదైనా కానీ ఏదైనా మనం ఎన్నో మన కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో కర్మేంద్రియాల ద్వారా అంటే స్పర్శ, చూపు, వినడము, వాసన, రైట్, ఇవన్నీ పంచేంద్రియాలు ఎన్నైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఏదైతే తెలుసుకుంటామో అవన్నీ కూడా ఫిజికల్ రియాలిటీ కిందకు వస్తాయి, రైట్. సో ఫిజికల్ రియాలిటీలో ఎన్ని రకాలు ఉన్నాయంటే అది శరీరం రకం కావచ్చు, ఆబ్జెక్ట్ కా వస్తువు కావచ్చు, ఒక పరిస్థితి కావచ్చు, ఒక స్ట్రక్చర్ కావచ్చు. ఓకే ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఇవన్నీ కూడా ఓకే ఇవన్నిటిని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి భూగోళ శాస్త్రం అన్నప్పుడు, జోగ్రఫీ అన్నప్పుడు మనకి ఇండియా ఎలా ఉంది, ఎక్కడ ఉంది, మ్యాప్ ఎక్కడ ఉంది, మ్యాప్ తీయండి అంటాం. అంటే మ్యాప్ని చూసి ఓకే ఇక్కడ ఇక్కడ ఉంది ఇండియా, ఇలా ఉంది మన మొత్తం వరల్డ్ మ్యాప్లో ఇండియా ఇక్కడ ఉంది, అందులో హైదరాబాద్ ఇక్కడ ఉంది, లేదా ఈ బందర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక ఈ ప్లేస్ ఇక్కడ ఉంది, ఈ ప్లేస్ ఇక్కడ ఉందని మనం చూసుకుంటాం. ఓకే చూస్తున్నాం కాబట్టి మనకు తెలుసు, కానీ ఓవరాల్గా వరల్డ్ మ్యాప్లో ఇండియా ఎక్కడుంది అంటే మనం ఎలా చెప్తాము, మనం చెప్పలేము. సో తెలియని విషయాన్ని తెలుసుకునేలా ఒక రూపాన్ని ఇవ్వడమే ఫిజికల్ రియాలిటీ అండి. ఓకే ప్రతి ఒక్కదానికి కూడా రూపం వచ్చింది, మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ దేని మేనిఫెస్టేషను, తెలియని దానిది తెలుసుకుని దాన్ని తెలుసుకోవడం ఇంకా డీప్గా తెలుసుకోవడానికి మనం ఒక రూపాన్ని ఇచ్చినప్పుడు అదే ఫిజికల్ రియాలిటీ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ ఫిజికల్ రియాలిటీ అన్నప్పుడు మన శరీరం గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ బాడీ అనుకున్నాం కదా, ఫార్మ్స్లో ఎన్ని రకాలు అన్న ఫిజికల్ రియాలిటీ అన్నప్పుడు, బాడీ అనుకున్నప్పుడు బాడీని మనం ఎలా తెలుసుకుంటాం, ఒక శరీర తత్వాన్ని మనం ఎలా తెలుసుకుంటాం, దానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓకే మన డిఎన్ఏ అనుకోండి, ఓకే మన పూర్వీకుల నుంచి ఎన్నో సంస్కారాలు, ఆలోచనలు కానీ, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ కానీ, వాళ్ళ వాల్యూస్ కానీ, సంస్కారాలు ఏదైనా కానీ అవన్నీ కూడా మనకు ఎలా వచ్చాయని మనకు ఎలా తెలుస్తుంది, మనం వాళ్ళలాగే ఆలోచించినప్పుడు, వాళ్ళు ఎదురైన పరిస్థితే మనం కూడా ఎదుర్కొన్నప్పుడు, వాళ్ళలాగే మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళలాగే బిహేవ్ చేసినప్పుడు, ఓకే అప్పుడు అవే సంస్కారాలు ఇక్కడ వచ్చాయి అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఈ వర్కింగ్ మెకానిజం ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఆబ్జెక్ట్స్ అంటే ఈ స్టోరీ ఏంటి వెనకాల, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఇలా ఉంది అంటే దీని వెనకాల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళు, గోపురాలు, ఎన్నో స్ట్రక్చర్స్ ఉన్నాయి మనకి, మనకి ఎన్నో స్ట్రక్చర్స్, మనకి స్ట్రక్చర్స్ అనేది చాలా చాలా ఉన్నాయి స్ట్రక్చర్స్, కానీ ప్రతి స్ట్రక్చర్ ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని, ఆ స్టోరీ ఏంటి అన్నది ఏదైతే ఆ స్టోరీని తెలుసుకున్నారో, అంటే దేనికైతే రూపం లేదో, రూపం లేని దాన్ని తెలుసుకొని దాన్ని దానికి ఒక రూపం ఇచ్చారు, ఒక స్ట్రక్చర్ రూపంలో రూపం ఇచ్చారు, ఒక శరీర రూపంలో రూపం వచ్చింది, ఒక ఆబ్జెక్ట్ ఒక వస్తువు రూపంలో రూపం వచ్చింది, అలా ప్రతిదీ మన ఏమీ లేని దాని నుంచి ఒక ఆలోచన ద్వారా ఫిజికల్ రియాలిటీ అనేది మొదలైంది. ఓకే సో మేనిఫెస్టేషన్ అనేది మైండ్ వర్సెస్ ఫిజికల్ అన్నప్పుడు, మైండ్ ఏంటి, మైండ్లో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, ఆ ఆలోచనలన్నీ కూడా రూపం తీసుకునేసరికి ఆ రూపం ఎలా అయితే ఆ పరిస్థితి రూపంలో కానీ, ఒక శరీర రూపంలో కానీ రూపం వచ్చినప్పుడే ఆ ఆలోచన ఇలా ఉండింది అని అర్థమవుతుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను, మనం పిల్లల్ని చూస్తాం, ఓకే మన పిల్లల్ని చూస్తాం, జనరల్గా మన పిల్లలు మన ప్రతిరూపాలే, రైట్. సో పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళని చూసి వాళ్ళు పెరుగుతూ ఉన్న విషయంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారని చేస్తున్నారో, మనం ఎక్కడ ఏ తప్పు చేశామో అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది.
మనం ఆ వయసులో ఉన్నప్పుడు ఏ విషయంలో ఎక్కడ ఏ మిస్టేక్ చేసామో అన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఆ టైంలో మన ఆలోచన అలా ఉండింది కాబట్టి ఈ రూపం మనకి ఇలా కనపడుతుంది, రైట్? సో మైండ్ అండ్ మైండ్ అనేది ఒక శరీరం అనేది బాడీ, మైండ్ అండ్ బాడీ రెండు ఫిజికల్ మొత్తం. మైండ్ అనేది ఒక ఆలోచన, ఒక థాట్ మాత్రమే. ఈవెన్ ఐన్స్టైన్ కానీ ఎంతమంది మేధావులు సైంటిస్ట్లు ఎవరు ఉన్నారు, జస్ట్ ఒక ఆలోచనతోనే ఆటమ్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, దాని డిఎన్ఏ కోడ్ ఏంటి, ఇన్ని తీసి 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 వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఓకే, జస్ట్ బేస్డ్ ఆన్ వన్ థాట్. సో అలాగే ఆలోచన చాలా ఇంపార్టెంట్ మనకి. ఆలోచన ఎలా అయితే ఉంటుందో వాళ్ళ మన మన వాటి రూపాలు కూడా అలాగే ఉంటాయి. ఓకే, విత్తనం, ఇప్పుడు మనం కాకరకాయ విత్తనం వేసాం, మామిడి పండు రాలేదని వెతుకుతూ ఉన్నాం, వెయిట్ చేస్తూ ఉన్నాం, మామిడి పండు రాలేదు, ఏం రాలేదు, అన్ని కాకరకాయలే వస్తున్నాయి, అసలు ఇదేం చెట్టు అని. ఎందుకు మనం అలా అలా యూనో డిసప్పాయింట్ అయితే లాభం ఉండదు, మనం వేసిందే కాకరకాయ, రైట్? సో కాకరకాయ విత్తనం వేసినప్పుడు కాకరకాయ చెట్టే వస్తుంది. మనం దానికి వేరే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, మామిడి పండు రావాలి అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనకేం మిగులుతుంది? బాధ మిగులుతుంది, డిసప్పాయింట్మెంట్ మిగులుతుంది, డిస్ట్రక్షన్ మిగులుతుంది. ఇలా అనుకున్నానే ఇలా అవ్వలేదు, ఇంకోలా జరిగింది. ఓకే, సాధారణంగా మనం అనుకుంటాం, అరే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటాం, అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అలా ఉండదు అనుకోండి, అవును కరెక్టే అలా ఉండదని ఏమి ఉండదు, కానీ పొరపాటున అలా ఉండలేదు అనుకోండి, ఓకే, అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఎవరికి ఉంటుంది? మనకే ఉంటుంది, ఎందుకంటే ఇలా ఉండాలి అని అనుకున్నాం కాబట్టి. ఇలా ఉండాలి అంటే మన లోపల ఆలోచనలు అలాగే ఉండాలి, ఆ ఫ్రీక్వెన్సీలో నుంచే ఉండాలి. ఓకే, ఇందులో ఇన్సెప్షన్ అనేది ఒక పాయింట్ ఉంటుంది. ఇన్సెప్షన్ అంటే అదొక కమ్యూనికేషన్, ఇన్సెప్షన్ అనేది ఒక కమ్యూనికేషన్ అంటే మాట్లాడకుండా, ఏమీ చేయకుండా, మాట్లాడకుండా, దేని గురించి కూడా చెప్పకుండా ఆ ఆలోచనని అవతల వాళ్ళ బ్రెయిన్లోకి పంపించడం. టెలిపతి అనేది వేరు. నిన్న మనం అవేర్నెస్ టూల్స్లో టెలిపతి గురించి మాట్లాడాం, అంటే ఇన్నర్ సెన్సెస్ మాట్లాడినప్పుడు మనం టెలిపతి గురించి మనం చెప్పుకున్నాం. టెలిపతి ఈజ్ దెర్ వేర్ యువర్ థాట్ ఇస్ ట్రాన్స్ఫర్డ్. ఇక్కడ ఇట్ ఈస్ బీన్ ఇన్సెప్టెడ్. ఇన్సెప్షన్ అంటే అది పెట్టేశాం, మనం ఆలోచిస్తున్నాం వాళ్ళ గురించి, టెలిపతి అన్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము, ఆలోచించేసి ఆ మైండ్లోంచి ఆ ఆలోచన తీసేసాం. సో ఎక్కడికి రీచ్ అవ్వాలో అక్కడికి రీచ్ అయిపోయింది ఆ ఇంటెలిజెన్స్, ఆ థాట్కి ఆ ఇంటెలిజెన్స్ ఉంది, అది ఆ ఫామ్లో, ఈ ఫామ్లోంచి ఆ ఫామ్లోకి వెళ్ళిపోయింది. ఇన్సెప్షన్ అలా కాదు. ఇన్సెప్షన్ ఇక్కడ ఏం చేస్తున్నామో అక్కడ కూడా కరెక్ట్గా అదే చేస్తారు, అది ఇన్సెప్షన్. ఇద్దరు ఒకటే చేస్తుంటారు, ఇద్దరు ఒకేలాగా మాట్లాడుతుంటారు, ఒకేలాగా ఆలోచిస్తుంటారు, ఒకే విషయాన్ని గమనిస్తూ ఉంటారు. కోపం వచ్చినా ఇద్దరికి ఒకేసారి వస్తుంది, ప్రేమ వచ్చినా ఒకేసారి వస్తుంది, సేమ్ అన్నమాట, సేమ్గా ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు పప్పెట్లాగా అటు తిరుగుతూనే ఉంటారు. ఓకే, దిస్ ఈజ్ ఇన్సెప్షన్. ఇన్సెప్షన్ అన్నప్పుడు సేమ్ థింగ్స్ గో ఆన్. మనం ఇక్కడ కూర్చొని మనం ఏదైతే ఆలోచిస్తామో, అవతల మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, అవతల మనుషులు కూడా కరెక్ట్గా అదే విషయాల్ని చేస్తూ ఉంటారు. సో ఇంటెలిజెన్స్ అన్నప్పుడు మన మన శరీరంలో డిఎన్ఏ యాక్టివిటీ యాక్టివేషన్ అన్నప్పుడు ఈ ఫిజికల్ రియాలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ రియాలిటీ, ఈ శరీరం ఎలా తయారైంది సైంటిఫికలీ వీ నో. సైంటిఫికలీ మనకు తెలుసు ఫిజికల్ బాడీ అనేది ఎలా తయారైందంటే, ప్రతి ఆర్గన్కి ఒక స్టెమ్ సెల్ ఉంటుంది, ఆ స్టెమ్ సెల్కి ఇంకో ఆర్గన్ని క్రియేట్ చేసే కెపాసిటీ ఉంటుంది, కాబట్టి ద అదర్ ఆర్గన్ ఈజ్ ఫార్మ్, దట్స్ హౌ ద టోటల్ బాడీ ఈజ్ ఫార్మ్. అలాగే ఆ శరీరం మొత్తం కూడా మనకు తయారైంది. సో శరీరం తయారైన తర్వాత ఆ శరీరం మూమెంట్ ఎలా జరుగుతుంది? మన ఆలోచనలు అన్న ఇన్సెప్షన్ ద్వారా జరుగుతుంది. ఓకే, అందుకనే గర్భంతో ఉన్నప్పుడు ఆ స్త్రీ చాలా ప్లెజెంట్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చాలా నవ్వుతూ ఆనందంగా ఉండాలి అన్నారు. ఎందుకంటే ఆ ఆలోచనలు, ఆ సౌండ్స్ ద్వారా ఆ పర్సీవ్ చేసుకోవడం, ఒక విషయాన్ని ఆ లోపల గర్భంలో ఉన్న బిడ్డ అవే తీసుకుంటుంది, తీసుకొని బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు అదే విషయాన్ని ప్రదర్శిస్తుంది, అలాగే బిహేవ్ చేస్తుంది. సో బయట వాళ్ళు గర్భంగా ఉంది స్త్రీ, ఒక స్త్రీ గర్భవతిగా ఉంది, ఇప్పుడు చాలా బాగుండాలి, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి అని అప్పుడు బాగుండి బయటకు వచ్చి డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళతో ఎలా పడితే అలా ఉన్నాం అనుకోండి, లాభం లేదు. నేను మొన్న రీసెంట్గా ఒక మూవీ చూసాను, ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్, జస్ట్
హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎలా ఉండాలి అన్నప్పుడు ఒక స్టేట్మెంట్ అన్నమాట. మన తల్లిదండ్రుల్ని మనం ఎంత గౌరవంగా ఎంత అద్భుతంగా చూస్తామో, ఎందుకంటే మనము ఉన్నాము అంటే అవర్ ఎవ్రీ ఎగ్జిస్టెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్. మన ప్రతి ఉనికి మన తల్లిదండ్రుల ద్వారానే వచ్చింది. కాబట్టి మన తల్లిదండ్రులు మనం ఎంత గౌరవించి ఎంత బాధ్యతగా మనం వాళ్ళని ఉంటున్నామో, అలాగే మన భాగస్వాముల్ని కూడా అంతే ప్రేమగా అంతే బాధ్యతగా మనం వాళ్ళని చూసుకోవాలి. రెండిట్లో డిఫరెన్స్ ఉండకూడదు. వీళ్ళని ఎలా చూసుకుంటున్నామో వీళ్ళని కూడా అలాగే చూసుకోవాలి. ఓకే, వాళ్ళు ఎలా యజమానులుగా ఉండేవాళ్ళో వీళ్ళు కూడా అలాగే యజమానులుగానే ఉండి మనకి సరి అయిన తోడుతో దారి చూపించాలి. ఒకళ్ళనొకళ్ళు దారి చూపించుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ దారిని చూపించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అన్న పాయింట్ ఒకటి ఉంటుంది. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ ఆఫ్ అ రిలేషన్షిప్. సో మన ఫిజికల్ రియాలిటీలో ఆ రిలేషన్షిప్కి మనకు ఆ ఇంపార్టెన్స్ మనకు ఉండాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. మనం చాలా వరకు మనకు తెలుసు, పిల్లలు ఆడపిల్లలు ఎప్పుడు భర్తలో తండ్రిని చూస్తారు, మగ పిల్లలు ఎప్పుడు భార్యలో తల్లిని చూస్తారు. అంటే పేరెంట్స్కి ఎంత ఇంపార్టెన్స్, వాళ్ళు ఎంత ఒక ఉన్నత స్థాయిని ఇచ్చారో వీళ్ళు కూడా అలాగే ఉండాలి అని అనుకుంటారు. కానీ మనకు పాయింట్ వస్తుంది, మైండ్ ఒకటి మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది, అంటే కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుంది. కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అలా ఉండరు కానీ వీళ్ళు, మా పేరెంట్స్ ఉన్నట్టు ఉండరు. ఆపోజిట్ పొలారిటీస్ అర్థం చేసుకోవాలి. పొలారిటీస్ అర్థం చేసుకొని మన ఫిజికల్ రియాలిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్, అసలు ఫిజికల్ రియాలిటీ అన్న ఆస్పెక్ట్స్ ఏంటి అన్నప్పుడు, మైండ్ ఎలా అయితే పర్సీవ్ చేసుకుంటుందో, ఒక మనిషిని మనం ఎలా అయితే స్వీకరిస్తున్నామో వాళ్ళు కరెక్ట్గా అలాగే కనపడతారు. ఓకే, మనం వీళ్ళని ఇలా అర్థం చేసుకుంటే వాళ్ళు అలాగే కనపడతారు. ఇప్పుడు ఒక మనిషితోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నారు మనకు చాలా ఆత్మబంధువులు లాంటి వాళ్ళు అనుకోండి, ఓకే, వాళ్ళ మీద సడన్గా కోపం వచ్చింది. ఓకే, కోపం రాగానే వాళ్ళు నువ్వు నాకు వద్దు అని చెప్పేసి మనం కోపంగా మనం విడిపోయాం అనుకోండి, ఆ కోపంగానే డిస్టర్బెన్స్ వస్తుంది. అదే సరే ఎలాగో కుదరట్లేదు, ఇప్పుడు కొన్ని రోజులు సరే అవ్వట్లేదు కదా, అప్పుడప్పుడు మామూలుగా ఉందాం, కానీ ఇప్పటికైతే కుదరట్లేదు, కలిసి అయితే మనం ప్రయాణం చేయలేము అని అనుకొని మామూలుగా సాఫ్ట్గా హ్యాండిల్ చేసామనుకోండి, ఆ రిలేషన్షిప్ కూడా ఎప్పుడు సాఫ్ట్గానే ఉంటుంది. ఓకే, ఒకళ్ళు హార్ష్గా యూనో పాయింట్ సపరేషన్ తీసుకొస్తారు, ఒకళ్ళు సాఫ్ట్గా సపరేషన్ తీసుకొస్తారు, బట్ ద కామన్ పాయింట్ ఇస్ సపరేషన్ ఉంటుంది. ఓకే, ఆ మైండ్ పర్సెప్షన్ వల్ల ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మైండ్ ఎలా పనిచేస్తుంది, ఇంటెలిజెన్స్, మన శరీరంలో ఇంటెలిజెన్స్, ప్రతి ఆటంకి ఒక ప్రతి అణువణువులో ఎలాంటి అయితే ఇంటెలిజెన్స్ ఉందో ఆ ఇంటెలిజెన్స్ బేసిక్స్ ఆ విధానంతోనే ఆ ఇంటెలిజెన్స్తోనే మన ఫిజికల్ రియాలిటీ అంటే ప్రతి ఒక్క పరిస్థితి మనకు మూవ్ అవుతూ ఉంటుంది. సో మనకు ఆలోచనలు మారాలి అంటే మన ఆలోచనలు ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఆలోచనలు ఏంటి అని మనకు ఎలా తెలుస్తుంది, మళ్ళీ అగైన్ గెట్ బ్యాక్ టు ఫిజికల్ రియాలిటీ, మన పరిస్థితి ఎలా ఉంది దాన్ని బట్టి కాయను చూసి విత్తనం ఏంటి అని చెప్పొచ్చు. విత్తనం కనపడట్లేదు ఇప్పుడు, కానీ కాయ కనపడింది అంటే విత్తనం అదే ఉంది కదా, దానికి సంబంధించిందే ఉంటుంది కదా. సో అలా కాయ ద్వారా ఆ విత్తనంలోకి వెళ్ళాలి. ప్రతి కాయకి విత్తనం వస్తుంది, సో కాయ ద్వారా విత్తనం వరకు మనం చేరుకోవాలి. సో ఇలా ఒక్కొక్క పాయింట్, ఫిజికల్ రియాలిటీ అంటేనే మేనిఫెస్టేషన్ అంటే ఒక రూపం తీసుకోవడం. రూపం తీసుకోవడం అంటే దేని రూపం తీసుకుంటుంది, ఎన్ని ఆలోచనలు ఉన్నాయో అన్ని ఆలోచనల రూపం తీసుకుంటుంది. ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి, మన సంస్కారాల ద్వారా, మనకి ఇంటెలిజెన్స్ ద్వారా మనకు వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వొకేషన్ అన్న పాయింట్ ఒకటి ఉంది ఫిజికల్ రియాలిటీలో. ఇన్వొకేషన్ అంటే మేల్కొలుపు. ఓకే, మేల్కొలుపు అనమాట, ఒక అవేర్నెస్ అనేది, ఒక ఎరుక అనేది తేవడం. సో ఇన్వొకేషన్ అన్నప్పుడు మనం అవతల ఏదైతే రిఫ్లెక్షన్ చూస్తున్నామో ఆ రిఫ్లెక్షన్ కూడా మనం మాట్లాడినాం. ఇక్కడ మన మనసులో చూసామనుకోండి, మన బాడీలో చూసామనుకోండి, మనం అక్కడ లేము ఇక్కడ ఉన్నాము. కళ్ళు తెరుచుకున్నప్పుడు బయట కనపడుతున్నప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు లోపల కనపడినప్పుడు మన బాడీ అంతా అలాగే వైబ్రేట్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనం వైబ్రేట్ అవుతుంటాం. ఓకే, ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ ఫిజికల్ రియాలిటీలో తెలుస్తుంది. ఫిజికల్ రియాలిటీలో మనకు ఒక శరీర తత్వాన్ని బట్టి కూడా శరీరం ఎలా మూవ్ అవుతుంది, ఎలా కూర్చుంటుంది. శరీరం అనేది ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను,
చిన్న స్టోరీ లాంటిది మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఒక దేశంలో ఒక రాజు, రాజుకి ఒకగానొక కూతురు. ఆమెకి ఎన్ని రోజులైనా కానీ నిద్ర పట్టట్లేదు. ఎన్నో రోజులైపోయింది నిద్రపోకుండా, శరీరం అలసిపోతూనే ఉంది, ఎగ్జాస్ట్ అవుతూ ఉంది, నీరసపడిపోతుంది. సో రాజు కంగారు పడి ఏం చేస్తాడంటే, ఎవరైతే నా కూతురికి, తన కుమార్తెకి నిద్ర వచ్చేలా చేస్తారో వాళ్ళకి నేను సగం రాజ్యం రాసిస్తానంటాడు. ఓకే, తండ్రి కదా, రాసిస్తానంటాడు. సో అప్పుడు ఎంతోమంది వస్తారు కానీ ఎంతోమంది ఏమీ చేయలేకపోతారు. ఎలా చేసినా కొంతమంది పరుపు బాగాలేదేమో అని పరుపు మీద పరుపు, పరుపు మీద పరుపు, పరుపు మీద పరుపు అలా వేస్తూ వేస్తూ ఉన్నారు. ఈ పరుపులు సరిపోవట్లేదేమో, తనకి ఇంకా మెత్తటి పరుపు కావాలేమో అని ఎంతో ట్రై చేస్తుంటారు. ఆఖరికి పరిస్థితి ఏంటంటే, నిచ్చెన వేసుకొని పైకెళ్ళి పడుకోవాల్సిన పరిస్థితే, కానీ నిద్ర మాత్రం రావట్లేదు. సో ఇవన్నీ ఏది అవ్వట్లేదు, ఎంతమంది ఎన్ని ట్రై చేసినా అవ్వట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా, ఇంకేం చేయాలి నా కూతురు సంగతి ఏంటి అని ఆలోచించినప్పుడు, మనకి ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ కదా, మనం అంట మంచాన్ని మార్చేస్తే అయిపోతుంది అని సింపుల్గా పెట్టుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిద్ర రావట్లేదు. సో అప్పుడు ఒక మేధావిని వస్తాడనమాట, కొంచెం కామన్ సెన్స్ ఉన్న మనిషి వచ్చి, ఇలా ఉంది పరిస్థితి అంటే, సరే నేను ట్రై చేస్తాను అంటాడు. ఎంతోమంది మేధావులు వచ్చారు, ట్రై చేశారు, వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోయారు, నువ్వేం చేస్తావు నాయనా అని అంటాడు. అంటే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ట్రై చేస్తాను అంటాడు. సరే అనేసి, సరే ట్రై చేయండి అనేసి, సరే రూమ్లోకి వెళ్తాడు, పరుపులన్నీ తీయించేస్తాడు. పరుపులన్నీ కంప్లీట్గా తీయించేసి, ఆ లాస్ట్ కింద పరుపు కింద ఒక ఆవగింజంత, ఒక చిన్న ఒక ఒక పీనట్ ఉంటుంది, అంటే ఒక దాన్ని ఏమంటారు, గ్రౌండ్ నట్, పల్లీలు అంటారు కదా, అది ఒకటి ఉండిపోయి ఉంటుంది, ఒక పీనట్ ఉండిపోయి ఉంటుంది. అది తీసేసి మామూలు పరుపు పెట్టినప్పుడు హ్యాపీగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటి, మనకు అర్థమైంది ఏంటి అంటే, మన సెల్యులార్ మెమరీలో, మన మెమరీస్లో, ప్రతి సెల్స్లో ఉన్న మెమరీలో ఏ ఒక్క మెమరీ అయినా మనకి ఇంకా రిజాల్వ్ అవ్వలేదు, అది అడ్డుకుంటుంది అంటే, మనకి వాస్తవంగా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటుంది. అంటే మన ఫిజికల్ రియాలిటీలో ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంటుంది. మన శరీరం మనకు అబద్ధం చెప్పదు. ఓకే, అద్వైతాన్ని మన శరీరం చాలా చక్కగా చెప్తుంది, మనం చూడగలిగితే. మనం చూసే విధానాన్ని బట్టి కూడా కొన్ని విషయాలు కనబడుతూ ఉంటాయి. ఓకే, అన్నీ రెండే, కళ్ళు రెండు, చెవులు రెండు, ముక్కు రెండు, పెదాలు రెండు, అన్నీ రెండే, చేతులు రెండు, కాళ్ళు రెండు, అన్నీ రెండే. కానీ రెండు, ఈ ద్వైతం అనేది ఎక్కడుంది, ఒకే ఒక శరీరంలో ఉన్నాయి. ఓకే, అద్వైతం, ద్వైతం, రెండు విషయాలు ఒకే శరీరం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటాయి, రైట్? సో ఫిజికల్ రియాలిటీ అన్నప్పుడు, మన ఫిజికల్ రియాలిటీలో ఎన్ని సిచ్యువేషన్ వచ్చినా, ఆ సిచ్యువేషన్ ప్రతి ఒక్కటి కూడా దానికి మూలం ఎక్కడుంది అంటే, ఎక్కడో మనకి ఏదో ఆలోచన ఇంకా ఉండిపోయింది, మన సెల్యులార్ మెమరీలో ఇంకా ఒక థాట్ ఏదో మిగిలిపోయింది. ఆ థాట్ క్లియర్ అయ్యేంత వరకు అవి రిపీట్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఒకటే విషయాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు, ఓకే, చాలాసార్లు రిపీట్ చేస్తూ ఉంటారు. అది విని విని అవతల వాళ్ళు విసుకెత్తిపోయి వాళ్ళని వదిలేసి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, అన్నిసార్లు ఆ పాయింట్ రిపీట్ అవుతుందంటే అందులో ఏం క్లియర్ అవ్వట్లేదు అన్న విషయాన్ని చూసుకోవాలి అని ఆలోచించగలగాలి. సరైన స్నేహితులు అనుకోండి, ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు, మన ఫ్రెండ్స్తో మనం ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చేసామనుకోండి, నిజంగా సరైన స్నేహితులు అయితే కూర్చుని మాట్లాడి అక్కడ క్లియర్ చేస్తారు. ఓకే, కరెక్ట్ స్నేహితులు కాకపోతే మాత్రం, నీదో గోల, నువ్వు కంటిన్యూగా అదే చెప్తూనే ఉంటావు, చెప్పిందే చెప్పింది చెప్తూనే ఉంటావు, నువ్వే అర్థం చేసుకోవాలని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. ఓకే, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా కూడా కొన్ని బ్రేకప్స్ అనేవి కూడా, కొన్ని సిచ్యువేషన్స్ బ్రేకప్ కూడా జరుగుతూ ఉంటాయి మనకి. ఓకే, మనకి ఏదైనా కానీ మన శరీరంలో ప్రతి ఒక్క మెమరీ, మన ప్రతి ఒక్క అణువణువులో ఒక మెమరీ ఉంటుంది, ఒక ఆలోచన, ఒక థాట్ ఉంటుంది. ఆ ఆలోచన ఎక్కడుంచి వచ్చింది, మన పూర్వీకుల నుంచి వచ్చి ఉండొచ్చు, లేదా మన చిన్నప్పటి నుంచి, మన గర్భంలో ఉన్నప్పుడు మనం విన్న విషయాలు కావచ్చు, బయటకు వచ్చిన తర్వాత ప్రపంచాన్ని చూస్తున్నాం, ప్రపంచాన్ని చూసిన విధానాన్ని కావచ్చు. ఫిజికల్ రియాలిటీలో ఎన్ని, ఒక వస్తువే ఉంది, ఆ వస్తువుని కూడా మనం ఎలా చూస్తున్నాము, ఎలా అర్థం చేసుకుంటున్నాము, ఓకే, ఆ ప్రాసెస్ని బట్టే మనకు ఒక్కొక్క విషయం కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. దాన్ని బట్టే మన లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటాం. ఓకే, మన ఆలోచనలో ఎంత సైలెన్స్ ఉండాలి అంటే, మన బ్రెయిన్ అసలు యాక్చువల్గా పనిచేయకూడదు.
బ్రెయిన్ పనిచేయడం అంటే మైండ్ బ్రెయిన్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఆర్గన్ బ్రెయిన్. ఆర్గన్ బ్రెయిన్ పనిచేయాలి, అది పనిచేయకపోతే కష్టం. ఓకే, కానీ ఇంటలెక్ట్ అనేది మన లోపలున్న మైండ్ అనేది ఎంత వీలైతే అంత పాజ్ స్టేట్లో ఉండాలి, అంటే ఒక స్థిరత్వంలో ఉండాలి, ఒక స్టెబిలిటీ ఉండాలి. ఆ స్టెబిలిటీ ఉన్నప్పుడే ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం హ్యాండిల్ చేసుకోగలుగుతాం, మన మేనిఫెస్టేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకే, మన మైండ్, కొంతమంది మైండ్ చాలా లెథార్జిక్గా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, ఏం చేయాలన్నా అబ్బా చేద్దాంలే, మైండ్లో అసలు ఏమీ తట్టదు. అంటే ఏంటి, వాళ్ళ లోపల వాళ్ళ బాడీలో తామసిక గుణాలు ఎక్కువ ఉన్నాయి. తామసిక గుణాలు అంటే బద్ధకం ఎక్కువ ఉండడం, ఎప్పుడు నిద్రపోవాలనిపించడం, ఎప్పుడు ఏ పని మీద ధ్యాస ఉండకపోవడము. ఓకే, మిగతావన్నీ కూడా అవలక్షణాలు అన్నీ కూడా బాగా ఉన్నాయని అర్థం. ఓకే, బాడీలో యాక్టివ్నెస్ పూర్తిగా తగ్గిపోయింది అని అర్థం. అలా తగ్గిపోయినప్పుడే ఆ మైండ్లో కూడా బద్ధకం అనేది వచ్చేస్తుంది. శరీరాన్ని బట్టి మైండ్ కూడా పనిచేస్తూ ఉంటుంది. లోపల కనపడని ఆలోచన బట్టి మైండ్ ఎలా పనిచేస్తుందో, శరీర తత్వాన్ని బట్టి కూడా మైండ్ పనిచేస్తుంది. సో మైండ్ యాజ్ అ మీడియం. మన మైండ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం, దాని చుట్టే తిరుగుతున్నాం, దాన్నే ట్రైన్ చేయాలి, మైండ్ని ట్రైన్ చేయాలి. ట్రైన్ యువర్ మైండ్, మాస్టర్ యువర్ మైండ్, ఇమోషనల్ మెచ్యూరిటీ, ఇలా అన్ని 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 మెంటల్ ఎన్లైటన్మెంట్ అనే అన్ని మైండ్ చుట్టూ మనం తిప్పేసుకుంటున్నాం. కానీ మైండ్ యాక్చువల్గా అయితే శరీరం చెప్పినట్టు పనిచేస్తుంది, లేదా ఆ కనపడని ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో అది చెప్పినట్టుగా పనిచేస్తుంది. కాకపోతే మైండ్కి వచ్చింది ఏంటంటే, ఈ రెండు శరీరంలో ఉన్న సెల్యులార్ మెమరీ ఒకటి చెప్తుంది, కానీ ఆ తత్వం కనపడని ఏదైతే ఆలోచన ఉందో అది ఇంకోలా ఇంకోటి చెప్తుంది. ఈ రెండింటి మధ్యలో అది కన్ఫ్యూజన్లో ఉంది. కాబట్టి మనకు ప్రతి సిచ్యువేషన్ కొన్ని అర్థమైనట్టు ఉంటాయి, కొన్ని అర్థం కానట్టు ఉంటాయి. సో ఫిజికల్ రియాలిటీ ఏదైనా కానీ, మన ఆస్పెక్ట్స్, ఫిజికల్ రియాలిటీలో ఎన్నో ఉంటాయి, ఎన్నో ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఎన్నో విధానాలు ఉంటాయి. ఓకే, ఆ ఫిజికల్ రియాలిటీలో ఏ పరిస్థితి ఎలా, సిచ్యువేషన్ పరిస్థితి ఎలా వచ్చినా మనం దాని వెనకాల ఏం జరిగింది అన్న రూట్ కాజ్లోకి వెళ్ళాలి. ఓకే, అనలైజింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇది ఎక్కడి నుంచి మొదలైంది, ఈ దీని ప్రతిఫలం ఇలా ఎందుకుంది, దీని ఫలితం ఇలా ఎందుకుంది, ఏం జరిగింది, ఏం జరిగింది ఇది ఇందుకు ఇలా ఎందుకుంది, ఈ రెండు క్యాల్కులేట్ చేసుకోవాలి. ఓకే, విట్నెసింగ్ ఫస్ట్. ఏదైనా కానీ ఫిజికల్ రియాలిటీలో ఒక విషయాన్ని మనం చూసాం అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రక్చర్ని చూసాం, కొత్తగా ఎవరో ఏదో గుడి కట్టారు, దాన్ని ఏం చేస్తారు, ఫస్ట్ వెళ్ళి చూస్తారు. ఫస్ట్ అంతే కదా, ఫస్ట్ ఏ విషయం అయినా కానీ చూసి బాగుంది బాగాలేదు ఇవన్నీ వస్తాయి. దీని వెనకాల హిస్టరీ ఏంటి అని వెతుకుతారు, ఈ గుడి ఎవరు కట్టారు, ఎలా వచ్చింది, ఈ స్ట్రక్చర్ ఎవరు కట్టారు, దాని వెనకాల వాళ్ళ స్టోరీ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటారు. కానీ లైఫ్లో మనకు పరిస్థితి వచ్చేయగానే ఇమీడియట్గా జడ్జ్మెంట్లో వెళ్ళిపోతాం, రైట్? సో ఎందుకు వచ్చింది ఏంటి, అదే కాన్సెప్ట్ మనం పెట్టామనుకోండి, మన ఫిజికల్ రియాలిటీని అర్థం చేసుకోవడంలో మనకు ప్రాబ్లం రాదు. మన ఫిజికల్ రియాలిటీలో ఈ వాస్తవాన్ని మనం ఎందుకు కొన్ని కొన్నిసార్లు తప్పుగా అంచనా ఎందుకు వేస్తున్నాము అంటే, మన ఆలోచన విధానాల్లో ఎక్కడో ఏదో బ్లాక్ ఉండిపోయింది. ఒక విషయాన్ని గతంలో జరిగినట్టే ఇప్పుడు కూడా జరిగినప్పుడు ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అని అనుకుంటాం, కానీ గతంలో జరిగినట్టు మళ్ళీ జరగవు. గతం గత అయిపోయింది, ప్యాటర్న్ రిపీట్ అవ్వచ్చు, గతంలో జరిగినట్టు మళ్ళీ జరగదు, చేంజ్ అయిపోతుంది, వెంటనే చేంజ్ అయిపోతుంది. చేంజ్ అవ్వగానే ఎన్నో మార్పులు చేర్పులు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. ఒక విషయం ఎలా అయితే జరిగిందో అలా జరగకుండా ఇంకోలా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మనం ఇవన్నీ కూడా విషయాలు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. ముందుకు ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో అప్పుడే పర్ఫెక్ట్గా అన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. మనకు ఒక ఫిజికల్ రియాలిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఒక వాస్తవికం అనేది మన వాస్తవంగా మన రియాలిటీలో ఏం జరుగుతున్నాయి, ఏ పరిస్థితి ఎలా ఉంది, మన శరీరం మనకి ఏం చెప్తుంది, ఎలాంటి బిహేవియర్తోనే మన శరీరం ఆ జరిగిన సంఘటనని ఎలా తీసుకుంటుంది. ఓకే, ఫిజికల్ రియాలిటీని మనం కొద్దిగా గమనిస్తే, కొంచెం ఎరుకతో గమనిస్తే, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, మన లోపల ఆలోచనలు ఎలా ఉన్నాయన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, ఫిజికల్ రియాలిటీ అనగానే చాలామంది ఆ ఫిజికల్ రియాలిటీ ఏముంది, ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ ఓన్లీ సోల్ అంటారు. కానీ ఇప్పుడు నేను శరీరం లేకుండా మేము వచ్చి మీ ముందు నిలబడ్డాం అనుకోండి, దయ్యం వచ్చింది అంటారు, ఉట్టి కుర్చీలు కదులుతూ ఉండి ఉట్టి కదులుతూ ఉంటే, రైట్? రూపం మనకు కావాలి. ఒక విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి అంటే మనకు రూపం కూడా కావాలి. రూపం లేనిది మనకి ఏ విషయం కూడా అర్థం కాదు.
ఆ రూపాన్ని బట్టే ఈ వెనకాల ఈ విషయం ఏంటి, తత్వం ఏంటి అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఓకే, అందుకే ఫిజికల్ రియాలిటీని ఎప్పుడు కూడా మనం మైనస్ చేయకూడదు. ఫిజికల్ రియాలిటీ ఏముందిలేండి, ఇవాళ ఉన్నాము రేపు పోతాము. చాలామంది వేదాంతం మాట్లాడుతూ ఉంటారు, ఇవాళ ఉన్నాము రేపు వెళ్ళిపోతున్నాం. ఇవాళైతే ఉన్నాం కదా, రేపటి సంగతి రేపు ఆలోచిద్దాం. ఇవాళైతే ఉన్నాం కదా, ఇవాళ మన పరిస్థితి, వాస్తవికంలో మన పరిస్థితి ఇలా ఉంది, దీన్ని మనం ఏం చేయ ఇంకా బెటర్గా ఇంకా బెస్ట్గా మనం ఏం చేయగలుగుతాము, ఈ విషయాలన్నీ మనం ఆలోచించాలి. ఫిజికల్ రియాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో ఒక ఇంటెలిజెన్స్ ఉంది. ప్రతి మన జరుగుతున్న ప్రతి సంఘటన వెనకాల ఒక అద్భుతమైన ఆలోచన ఉంది, ఒక బిగ్ పిక్చర్ ఉంది. ఆ టైంలో అలా అది జరగకపోతే ఇంకో టైంలో ఇంకోటి ఇంకోలా జరగదు. కాబట్టి ఆ టైంలో అలా జరగడం ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి పరిస్థితి వెనకాల ఒక స్టోరీ రాసుకుంటూ వస్తున్నాం. మన ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా, మన పూర్వీకుల నుంచి ఇక్కడ దాకా ఒక స్టోరీని రాస్తూ ఉన్నారు. ఆ స్టోరీ రాస్తున్నప్పుడు ఆ స్టోరీ ఒక టైప్లో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎన్నో ప్యాటర్న్స్ డిలీట్ అయిపోయి ఉండొచ్చు, ఎన్నో కొత్త విషయాలు యాడ్ అయ్యి ఉండొచ్చు, కొత్త జ్ఞానం యాడ్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. మనకు ఆ స్టోరీని మూమెంట్ బట్టి వెళ్తూ ఉంటుంది. ఆ పరిస్థితిలో, ఆ సిచ్యువేషన్లో, ఆ స్టోరీలో ఆ పరిస్థితి అలా రావడమే కరెక్ట్ అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాన్స్టలేషన్ ఇదంతా. ఓకే, మన ఫిజికల్ రియాలిటీ కూడా ఒక కాన్స్టలేషన్. ఏ గ్రహం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. ఓకే, బ్రహ్మాండంలో ఎంత ఇంటెలిజెన్స్ ఉందో ఆ ఇంటెలిజెన్స్కి తెలుసు ఏ గ్రహం ఎక్కడ ఉండాలి, ఏ గ్యాలక్సీ ఎలా ఉండాలి, ఏంటి ఉండాలి, ఎలా వర్క్ చేయాలి. మనం వెళ్ళి పట్టుకున్నామా అన్ని గ్రహాలని? లేదు కదా, అవి ఉన్నాయి. ఫిజికల్గా అన్ని గ్రహాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి. దాని వెనకాల ఒక సైన్స్ ఉంది. ఓకే, సో ప్రతి వెనకాల ఏదైతే ఆ ఇంటెలిజెన్స్ ఉందో ఆ ఇంటెలిజెన్స్ని బట్టే మనకి ఫిజికల్ రియాలిటీ అనేది క్లారిటీ వచ్చింది. సో ఫిజికల్ రియాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మన శరీరం మనకి ఇంపార్టెంట్, శరీర ఆరోగ్యం మనకి ఇంపార్టెంట్, అలాగే ప్రతి ఆలోచన మనకి ఇంపార్టెంట్. మైండ్ కూడా ఫిజికల్ రియాలిటీలో ఒక ఆస్పెక్టే, దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. భావాలు అన్నవి కూడా మన ఫిజికల్ రియాలిటీలో ఒక ఆస్పెక్టే, దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క విషయం మనకు వస్తుంటే అప్పుడు లైఫ్ కంప్లీషన్లోకి వెళ్తుంది, అద్భుతంగా కంప్లీట్గా ఉంటుంది. మన జీవితాన్ని ఇన్కంప్లీట్గా వదలకూడదు. ఏ ఆస్పెక్ట్ అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే ఇన్కంప్లీషన్గా వదలకూడదు. ఓకే, లాస్ట్ గత కొన్ని తరాల నుంచి ఎప్పుడు కూడా ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబార్షన్సే జరుగుతున్నాయి లేదా డైవోర్స్లే జరుగుతున్నాయి, ఇవే జరుగుతున్నాయి అనుకోండి, ఒక జనరేషన్ డిసిషన్ తీసుకోవాలి, ఈ జనరేషన్లో నేను అది చెయ్యను. సో ఆ ఫోర్స్ ఏదైతే అక్కడ నుంచి వస్తూ ఉందో, విడిపోవడం 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 అన్న ఫోర్స్ ఏదైతే ఉందో, ఆ ఫోర్స్ను కూడా తట్టుకోగలగాలి. ఆనకట్ట కట్టినప్పుడు నీళ్ల ప్రవాహాన్ని కూడా తట్టుకునే కెపాసిటీ ఆనకట్టకు ఉండాలి, తెచ్చుకోవాలి. ఉంటుంది, 100% ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మన ఆలోచనలో ఉంటుంది. ఆ ఆలోచనని బట్టే ఆనకట్ట ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్న విషయాన్ని కూడా ఆ రియాలిటీలో మనకు తెలుస్తుంది. సో వీ హ్యావ్ టు టేక్ ద డిసిషన్స్. మనం ఇంతకుముందు నేను చెప్పాను కదా, యూనిటీ స్ట్రెంగ్త్. మన స్టోరీలో మనం మాట్లాడుకుంటున్నాం, యూనిటీ అండ్ స్ట్రెంగ్త్. యూనిటీ స్ట్రెంగ్త్ అంటే ప్రతి శరీరంలో ప్రతి ఒక్క భాగం ఎంత యునైటెడ్గా పనిచేస్తుంది. ఫస్ట్ కడుపులో ఆకలేసింది, ఆకలేగానే అన్నం తిన్నాం, అన్నం తినగానే అది డైజెషన్లోకి వెళ్ళింది. ఎంత అలైన్మెంట్తో ఒక్కొక్క వర్క్ చెప్తుంది. మీరేమన్నా బాడీకి చెప్తున్నారా, ఇప్పుడు నేను తిన్నాను ఇంకా నువ్వు డైజెషన్ మొదలుపెట్టాను, స్విచ్ ఏమైనా ఆన్ చేస్తున్నారా? లేదు కదా. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ద టైమ్. హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇది ఎలా జరుగుతుంది? ఆ లోపల ఆ ఇంటెలిజెన్స్ చేయిస్తుంది. ఆ ఇంటెలిజెన్స్కి ఆ కెపాసిటీ ఉంది, దాన్ని మ్యాచ్ చేసి దాని అనుకూలంగా అలైన్మెంట్తో ముందుకు నడిపించే కెపాసిటీ ఉంది. అందుకనే అన్ని ప్రతి ఒక్కటి ఒక ఏకత్వం అనేది మన శరీరం, మన ఫిజికల్ రియాలిటీ, మన ఫ్యామిలీ కానీ, మన శరీరం కానీ, మన పరిస్థితి కానీ ఏకత్వంతో ఉండాలి, కలిసి ఉండాలి అన్నది చాలా అద్భుతంగా చెప్తుంది. దానిలోనే అనంతమైన మనకు స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకే, ఇందులో వాళ్ళు ఉన్నారా వీళ్ళే లేరా అని కాదు, మనతో మనం కంప్లీట్గా ఉన్నామా లేదా, మనసా వాచా కర్మేణ, మన మాట, మనం చేసే పని ప్లస్ మన ఆలోచన, మూడు అలైన్ అయి ఉండాలి. ఆలోచన ఒకలాగా ఉంది, మాట ఇంకోలాగా ఉంది, చేసే పని ఇంకోలాగా ఉంది, ఇందులో అలైన్మెంట్ ఉండదు. అనుకునేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేలాగా ఉంది. అప్పుడు మన ఫిజికల్ రియాలిటీ ఎలా ఉంటుంది, మన వాస్తవంలో ఆ పరిస్థితి ఎలా క్రియేట్ అవుతుంది, ఎలా మేనిఫెస్ట్ అవుతుంది, రూపం ఎలా తీసుకుంటుంది,
కనెక్షన్ లేకుండా రూపం తీసుకుంటుంది. ఓకే, సో మన కనెక్షన్తో ఉండి కరెక్ట్గా అలాగే రూపం తీసుకోవాలి అంటే ఒకే అలైన్మెంట్లో ఉండాలి. ఈ ఆలోచన వచ్చింది అంటే ఆ ఆలోచన ఎలా అయితే ఉందో దాని గురించి భావన కూడా అదే అలాగే ఉండాలి, చేసే మాట్లాడే మాట కూడా అదే ఉండాలి, చేసే పని కూడా అదే ఉండాలి. చాలా వరకు మనం మిస్ అయిపోతాం, ఒకటి ఆలోచించుకొని వస్తాం, తీరా వచ్చిన తర్వాత మనం మర్చిపోతాం. జరుగుతుందా? మర్చిపోతాం. మర్చిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఎవరో ఏది చెప్పిందో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏమో ఇదేనేమో అని అనుకుంటాం, ఏమో మేము ఇలా అనుకున్నాం కానీ వీళ్ళు ఇలా చెప్పారు కదా ఇలాగేనేమో అని అనుకున్నాం. లేదు, మనం ఏదైతే ఆలోచించామో దాన్నే ఫోకస్గా మనం వెళ్తూ ఉంటే అది కరెక్టా రాంగా కూడా మనకు అర్థమవుతుంది. సలహాలు అందరివి తీసుకోవాలి, కానీ మన దారి మనం ఎలా వెళ్తున్నామో దాన్ని బట్టి దానికి అవన్నీ అలైన్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఓకే, ఇది కూడా చేయాలి, ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అని అనుకుంటూ మనం కరెక్ట్గా మన దారిలో వెళ్ళాలి. మన పరిస్థితులు అప్పుడు మేనిఫెస్టేషన్స్లో అంత కంప్లీషన్ అప్పుడు వస్తుంది. లేకపోతే మన పరిస్థితుల్లో మేనిఫెస్టేషన్స్ ఏదన్నా కానీ ఫిజికల్ రియాలిటీలో ఏందో కంప్లీషన్ ఉండదు, అన్నీ సగమే. సో మనం కరేజ్ అన్న పాయింట్లో మాట్లాడినప్పుడు, లో కమిట్మెంట్ హై కంపిటెన్స్ అన్నప్పుడు మన సమర్థత ఎంతో ఉంటుంది, కానీ కమిట్మెంట్ లేకపోవడం వల్ల కూడా ఫెయిల్యూర్ అవుతుంది. కొన్ని కొన్నిసార్లు కమిట్మెంట్ చాలా ఉంటుంది కానీ స్కిల్స్ సరిగ్గా ఉండవు కాబట్టి ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే, సో అలా మనం అన్నీ ఎప్పుడైతే కలుపుకొని వెళ్తూ ఉంటామో అప్పుడు ప్రతి ఒక్క విషయము మన ఫిజికల్ రియాలిటీ అంతే అద్భుతంగా మా రూపం అనేది తీసుకుంటుంది. మనం ముందే ఆలోచన ఉండాలి, హూ ఆమ్ ఐ, నేనెవరు, ఈ ప్రపంచంలో నా గుర్తింపు ఏంటి, ఈ ఫిజికల్ రియాలిటీలో నా ఉనికి ఏంటి అని మనం అనుకున్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి అసలు మనకి ఏం కావాలి, మనం ప్రపంచం మనల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లో వాళ్ళన్నా అట్లీస్ట్ మనల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం సంగతి పక్కన పెడదాం, తర్వాత వద్దాం. ఓకే, ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక అద్భుతమైన మనిషిగా గుర్తుపెట్టుకోవాలా లేకపోతే ఏదో అందరూ ఉన్నారు వాళ్ళు ఉన్నారు అన్నట్టు గుర్తుపెట్టుకోవాలా. ఆ ఒక్క చిన్న ట్రయల్ మనతో మనం చెయ్యాలి. ఓకే, ఫిజికల్ రియాలిటీలో దాని క్రియేషన్ ఉండాలి, అప్పుడే మన మేనిఫెస్టేషన్ అంటే నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక ఎగ్జాంపుల్ లాగా ఉన్నప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే అంతే అద్భుతంగా తయారవుతుంది. మన నెక్స్ట్ జనరేషన్ ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో ఈ రోజు నుంచి మనం అలాగే ఉండడం మొదలుపెట్టాలి. మన ఫిజికల్ రియాలిటీని అలాగే చేయాలి. నా పిల్లల ఫిజికల్ రియాలిటీ ఇలా ఉండాలి, వాస్తవం ఇలా ఉండాలి, జీవనం ఇలా ఉండాలి అంటే నా వాస్తవ జీవనం కూడా ఇలాగే ఉండాలి. ఓకే, దాన్ని బట్టి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇన్స్పిరేషన్ వచ్చి ఆ దారిలోంచి వెళ్ళి ఇంకొక అడుగు ముందుకు వెళ్తారు. ఓకే, వెనక్కి మాత్రం రారు. వెనక్కి వచ్చినా మళ్ళీ ఆ స్టేజ్కి రావాల్సిందే, సో ప్రాబ్లం ఉండదు. సో మనం అంటూ ఒక విషయాన్ని కంప్లీట్గా క్రియేట్ చేయగలగాలి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఫిజికల్ రియాలిటీ ఇంకో పాయింట్ మన శ్వాస ఉంది. ఓకే, మన శ్వాస మామూలుగా ఎలా పీలుస్తున్నామో ఎలా వెళ్తున్నామో దాని సౌండ్ వినపడట్లేదు మనకి, అది ఉందో లేదో కూడా మనకు తెలియట్లేదు, రైట్? కానీ ఫోకస్ పెట్టి శ్వాస పీల్చి వదిలినప్పుడు మాత్రం ఆ సౌండ్ మనకు వినిపిస్తుంది. ఆ వినిపించినప్పుడు మనకు తెలుసు అది ఏం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కాన్షియస్నెస్ ఉంది, ఇంటెలిజెన్స్ లోపల ఎలా ఉందో మనకు తెలియదు. మామూలుగా చేతిలో కాళ్ళలో ఆ కాన్షియస్నెస్ ఆ ఇంటెలిజెన్స్ అంతా మూవ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ అవుతుంది, మనకు మామూలుగా తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అరచేయిని తీసుకోండి, అరచేయిని అదే పనిగా దాన్నే చూస్తూ ఉండండి ఒక 1 మినిట్. చూస్తూ ఉన్నారనుకోండి, మీకు మీ అరచేయి తిమ్మిరెక్కినట్టు ఏదో వైబ్రేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో యు ఆర్ ఏబుల్ టు టచ్ ద ఇంటెలిజెన్స్, ఆ ఇంటెలిజెన్స్ని ఆ కాన్షియస్నెస్ని మీరు టచ్ చేయగలుగుతున్నారు, మీకు తెలుస్తుంది, మీ చేతికి తెలుస్తుంది. అలా శరీరంలో ఏ పార్ట్ని మీరు కనెక్ట్ అవుతే ఆ పార్ట్ మీకు నేను ఉన్నాను అన్న విషయాన్ని చెప్పు, రైట్? మనం దేనిదైతే ఎరుకతో ఉంటామో అది కూడా మన పైన ఎరుకతోనే ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మన లైఫ్లో ఫిజికల్ రియాలిటీలో మన వాస్తవంలో ఏది జరుగుతున్నా దాని వెనకాల మనకు దేనిపైన అయితే లైఫ్లో ఏ ఆలోచనలపైన అయితే మనకు ఫోకస్ ఉండిందో మన పరిస్థితులు కూడా అదే విధంగా మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి 10 విషయాలు చెప్తారు కానీ మనకు ఒకే విషయం కరెక్ట్గా అర్థమవుతుంది, ఎందుకంటే మన ఆలోచనలకు మ్యాచ్ అయింది కాబట్టి. అది మాత్రమే కనపడింది, మిగతావి కనపడట్లేదు. మిగతా పక్కన ఉన్న వాళ్ళకి మీకేదైతే కనపడిందో అది కనపడలేదు, ఇంకేదో కనపడింది, ఎందుకంటే వాళ్ళ ఆలోచన అలా ఉంది కాబట్టి.
రైట్. సో ఎవరి ఆలోచనలు బట్టి, ఎవరి ఫోకస్ని బట్టి, ఇంటర్నల్ జరుగుతున్న ఇంటెలిజెన్స్ని బట్టి పరిస్థితులు అలా కనపడుతూ ఉంటాయి. సో ప్రతిదీ ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది. సో మనం ఈ విషయాలని ఎప్పుడు మన ఫిజికల్ రియాలిటీని ఇన్ టొటాలిటీలో, అందుకే మనం మాట ఏం మాట్లాడుతున్నాం, ఆలోచన ఎలా ఉంది, భావం ఎలా ఉంది, ఇవన్నీ కూడా అలైన్ అయి ఉండాలి. అప్పుడే ఈ అలైన్మెంట్ ఎటు నుంచి చూసినా ఆ విషయం అలాగే కనపడుతుంది, డిఫరెన్స్ ఉండదు. లేకపోతే ఆలోచన ఇక్కడ నుంచి చూసినప్పుడు ఒక ఆలోచన ఇంకోలా కనపడుతుంది, ఇంకో ప్లేస్ నుంచి చూసినప్పుడు ఆలోచన ఇంకోలా కనపడుతుంది, అదే విషయం ఇంకోలా కనపడుతుంది. ఓకే, మనం అందుకనే అది చూస్తూ గమనిస్తూ ఉండాలి. ఇలా చూస్తే ఇలా కనపడుతుంది, కానీ అక్కడ నుంచి చూస్తే ఇంకోలా కనపడుతుంది. ఏది కరెక్ట్, ఎలా చూడాలి అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. అందుకే పరిస్థితుల్లో ప్రతిదీ ఎంత వీలైతే అంత విట్నెసింగ్లో ఉండాలి. ఆ నిశ్శబ్దాన్ని కూడా సాక్షిగా గమనించగలగాలి. మన చుట్టూ ఎంతో నిశ్శబ్దం ఉంటుంది. మనం ఎంత సౌండ్స్ అనుకున్నా, ఎంత సౌండ్స్ పక్కన జరుగుతున్నా, ట్రాఫిక్ సౌండ్స్ రావచ్చు, ఇంట్లో సౌండ్స్ రావచ్చు, ఎన్ని సౌండ్స్ అన్నా రావచ్చు, అన్ని సౌండ్స్లో వెనకాల ఒక సైలెన్స్, ఒక నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దాన్ని గమనించాలి. మన ఫిజికల్ రియాలిటీలో ఆ నిశ్శబ్దానికి తో పాయింట్ ఉంది. ఓకే, ఆ నిశ్శబ్దం మనకి ఎన్నో విషయాలు చెప్తుంది. మన ఫిజికల్ రియాలిటీ ఇలా ఎందుకు ఉంది అన్నది స్పష్టంగా చెప్తుంది. సైలెన్స్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆన్సర్స్. సైలెన్స్ ఎప్పుడు ఖాళీగా ఉండదు, అది క్వశ్చన్స్తో ఉండదు, అది ఎప్పుడు ఫుల్గా ఆన్సర్స్తోనే ఉంటుంది. కానీ ఆ సైలెన్స్ని మనం గమనించగలగాలి, ఒకసారి దాన్ని వినగలగాలి. ఓకే, ఎప్పుడైతే విని మనం వెళ్తూ ఉంటామో ప్రతి పాయింట్ కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు టాపిక్ మీకు, ఆ టాపిక్ని బట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ప్లీజ్ మీరు కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ పెడుతూ ఉండొచ్చు, దాన్ని బట్టి నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. సో నో ప్రాబ్లం. ఓకే, సో ఎనీథింగ్ ఎల్స్, ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ ఎనీ డౌట్స్. ఓకే, నో డౌట్స్. సో మళ్ళొకసారి మనం మన గ్రూప్ కమ్యూనిటీ మెంబర్ సుబ్బారెడ్డి గారికి మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చక్కగా యూనిటీ ఇస్ స్ట్రెంగ్త్ అని మనం అందరం కలిసి ఈ క్లాసెస్, ఈ టాక్స్ కంప్లీట్గా మోస్ట్లీ జూలై 5 వరకు, అంటే ఇంకొక 30 రోజులు మనకి టాక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎన్నో టాపిక్స్ వస్తున్నాయి కాబట్టి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ టాపిక్ అటెండ్, ఈ టాక్స్ అన్నీ అటెండ్ అవ్వండి. రోజు అటెండ్ అవుతున్నారు కానీ కొంతమంది మిస్ అవుతున్నారు, మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. సో అకార్డింగ్లీ విల్ మీట్. ఈరోజు టాపిక్ పైన ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ వదలండి, నేను అకార్డింగ్లీ ఐల్ బీ ఆన్సరింగ్. ఏదైనా ఇంకా ఫర్దర్ క్లారిటీ కావాలన్నప్పుడు రేపు టాక్లో మళ్ళీ నేను దాన్ని క్లారిటీ ఇస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఇదే టైం అంటే 9 గంటల టైంకి మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, సెలవు అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ.